காற்று சந்தர்த்தாதில் சதமுறைக்கு ஜல வந்தர் வந்தலிக்கு ஆகரியகர் దంగమయ్య గుడి బయట ప్రారంభించాడు గుడి లోపటిని కమరు చూశాడు చూస్తే తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు కాలారు తూలు కడుపుకుంటా మేఘాల సూర్యుని కిరణాలు గుడి లోపట మాత్రమే కొడుతున్నాయి మూల స్తంభమున ఆ రోజు పెద్ది రాజు రాసిన రాతలు అయ్య కనబడతా ఉన్నాయే దంగవయ్య వచ్చి ఆ రాతని ఉరబట్టి ఉరబట్టి మొదలుపెట్టి జవాబు కొసలు చదివిండు ఆ పెద్దిరాజు ఆ గుడి లోపల రాతిట్ట రాసిండు మా ఇంటి పేరు పెద్దిరాజు దక్షిణాదికి దొనకొండ దాగుళ్ళ రాజ్యముకు ఇష్టగుడ బిహామడ రాతి కోడి భూమి ప్రకాశం జిల్లా మాది పంపాద్రి దొనకొండ దర్శి తాలూకా ధర్మా దొనకొండ దొనకొండ పట్టణం ఏలేటి దొడ్డగల్ల యాదవ రాజులము మా ఇంటి పేరు ఉల్లవల మారి మా భూషం సూర్య భూషం మా కూత్రం రామకుల కూత్రం అగో ఏ నాటికైనా అగో మేము సక్షాన యాదవ రాజులము నిక్షపురి కొలము మా నాయన వల్ల రాజు మా తల్లి వల్ల మాది మా పెద్దన్న సింహద్రి రాజు తమ్ముడు వెళ్ళను ఒక తమ్ముడు నెలను ఒక చిన్న తమ్ముడు శివ పూలు రాజు మా శల్యకోమరావు అనగా గర్వాన కొడుకులు బిడ్డలు లేక మాత్రమైన నేను వనరమ్మలతో ఏర్పడి పోతాను అన్నాడు కానీ నేను కళ్యాణం పోతున్నాను పేరు రాయను పెద్దిరాజు నా పేరు మాత్రమైన పెద్దిరాజు నా భార్య పేరు పెద్దమదేవని ఒక రాత రాయని ఈ అన్నదమ్ముల పేరు అవ్వయ్యల పేరు మాత్రం రాసుకున్నాడు ఇంటి ఉలవరుస కుల గోత్రం రాసిండు కానీ పెద్దిరాజు పేరు రాసుకోలే బతిరన్న చంగమయ్య ఆ రాతలకి వెళ్ళి చూసిండు అగో నమస్కారం చేసిండు భగవంత వీళ్ళెవరు కావచ్చు ఈలనాడు చిన్నలు ఒక శీలిపోయిన వీళ్ళనాడు పెద్దలు ఈ తొమ్మల ఇడ వాసిపోయిరు మరి నాకు చిన్నాయి నేను నాకు పెద్దరాయి నేను పోయిన వాళ్ళు ఎవరు ఏ రాజ్యం పోయను ఏ దేశం ఆయను ఈ తొవ్వల నేను పోతున్నా అనుకున్నాడు దంగమయ్య ఆ గుళ్ళకు నమస్కారం చేసిండు రాతకు దండం పెట్టిండు నలుగురు శిశువులని దిమ్మడి పెట్టి కోరి మిరుకుర్ర వదిలిపెట్టి దంగమయ్య రాతి తొవ్వలు పెట్టిండు భద్రన్న కలిపోతున్నాడు
ఉన్నప్పుడు సారి మాట్లాడి చెమ్ముడు శుభ మల్లికా అర్జుడు దేవుడు సంగమని గుడిపూరి కండ్రెడ్డి మొప్పుడు శంకులు వేగబుగ్గిన సందడి తాయితల సమూర గజ్జల వందల బొందలకి కాకరేక పిండ కట్టు ద్రాక్ష తామరము శంకరు జనిక సరిపోటు గిన్నె ఉదాహరణ కావిడి పెట్టుకొని రంగమయ్య ముని కుర్వ మాత్రమైన వదిలిపెట్టాడు వదిలిపెట్టి కాట్రేవుల వారి కుర్వకు రంగమయ్య మాత్రమైన కళ్ళి వస్తున్నాడు వారి కురువల్ల ఎట్లా ఉన్నది అంటుడు మావిడాకులు దూరాలు ఉన్నాయి వేపలు కొట్టిండు పెద్ది రాజు చేసిండు దొడ్డు మంగలి కొట్టిండు పెద్ది రాజు మన పిండి దొడ్డు యాదవుల పులిపెంట అగో ఏడేడు గడియలు పద్నాలుగు గడియలు అగో పులిపెంట ఉన్నది రైబమ్మా చూసిండు బచ్చరన్న ఓ దేవుడా విలనాడు పెద్దలు ఎడవాసిపోయిరు విలనాడు ఒక చిన్నలు సీలిపోయిండు వారి ఏడుతో వల్ల నిన్ను పోతాన అని భద్రన్నా కాట్రేవుల వారి కురువకు నమస్కారం చేసి మరే తమ్ములారా అక్కడ రామచంద్రపురంలో ఒక దొడ్డు కనపడ్డాయి అయి మా యాదవలే అని నేను అన్నా సరే అని మీరు అన్నారు మునికురువకు వచ్చిన మునికురు వల్ల మా మా చిన్నాయనలు పెదనాయనలు ఎవరో గట్టించిన ఈ కురువలు ఈ గుళ్ళు అన్న మనకు ఆ గుడి గోపురాలతో మనకి ఎందుకు అన్నాను మీరు అన్నారు మనకు అవసరం లేదు ఇగో ఈ కాట్రేవుల వారి కురువల్ల కూడా ఇక్కడ దొడ్లు మా యాదవులే ఇక్కడ ఒక పూజలు మా యాదవులే ఈ సామలు మా గొల్లలై తమ్ముడా ఇలనాడు ఒక చిన్నలు ఒక సీలిపోయిరు వాళ్ళు ఏటి ఒక తువ్వల మాత్రమైన ఒక నేను పోతున్నా అని జంగమయ్య కాట్రేవుల వారి కురుమను దాటిండు దాటి కానుగుల గట్లు కానుగుల గట్టల్ల బడి జంగమయ్య మాత్రమైన ఒక తువ్వలు పట్టాడు కూరాడి కొట్టేది కోరి పెద్ద పురుడు మర్రబడి కొట్టేది మారి పెద్ద పురుడు గబకూతులు దండవిరుండు ఎక్కువ రాక్షసు బల్లుగా గుడ్డేది వెలుగుడ్డి పులిగుడ్డు ఏ కాజిమరాజు భీమలు చూడండి చూడవి ఆకులు చూడండి కారుండవి నేటికి కొండాన గృహములు మాత్రమైన దాటిండు దాటి జంగమయ్య అనుకుల బండకాడికి వస్తున్నాడమ్మా శంకులు పట్టిండు కనుక్కల బండ మీద మాత్రమైన ప్రాధం పెట్టిండు పెడితే
ఆ బండ నితబెట్టున్నది ఆ బండ కారణ పెట్టున్నది ఆ రోజున పెద్ద రాజు కాట్నేవుల వారి కురువకు వచ్చాడు వచ్చి కాట్నేవుల వారి దేవుడు మాత్రమేనా పెద్ద రాజు పోయేది మందకు ఒక దర్శనమైంది దర్శనమయ్యి అక్కడ పెద్ద రాజు దుడ్డాపుకొని నేడి మాత్రమేనా కాట్నేవుల వారి కొలుపులు కొలిచాడు ఆ దేవునికి ఒక పూజలు చేసాడు చేసి भगवं मोक्ल मोक्ट मोक्की आवल डोकल वस्ताल वील को झाजु राशि पंडुमाक दूरणाल कि गोड्डावल मंदिर वीधि अच्छा आर लक्षल गोड्डावल मंद पेजराज भाग वा दैवमा कटदूप रंगोटे मुर्खी नर्र नर्रल कुर कुरी तरफ संगीत तरफ आर लक्षल गोड्डावल मंदिर देवड़े सा मेट बो कोड़ गुड्डीवा गुलाबीवा बोयल को मैं वर्धपाचन उर्प बीद गुमरी गुमरी बोयल सीतल तो तुटा सुनकन कुकर చేతులు మాత్రమే కింద పెట్టి మోకాల బండకు మూరించి మాత్రం వేది నాలుకల తోని ఒక వృత్తవచనం ఒక నాకిరు నాక్తే బోయిలే వైదు కన్ను పోయిన పోయినికి కన్నులు వచ్చాయి చెయ్యి పోయిన పోయినికి చెయ్యి వచ్చింది ముసలివాడు సూరవాడైంది బోయిలు కూడా మాత్రం మంచిగా అయ్యింది మంచిగా కాట్నేవుల వారి కొరుపులు గుర్చి పెద్ద రాజు మందం తోలు కొరుపోవంగా దైవమా గొడ్డు డాబుల వందకే దేవుడు సంతానం ఇచ్చారు मंद कच्ची कनकल बंद मीदी राे अखड़की तुम्हें काटेवन कुरवल दाटी रांग रांग कनकल बंद मीदराज आवल मंद मैं तेल वीनि आव लेग मैं पुटिंदराज मंद आवल पेदराज उड़ा कनकल बंद इनप मुल चुट बटी अक्कड़ राट कुट्टे कुड़ी पक्कने కుడి పక్కన కొట్టిండు పెద్ద రాజు కూరమవుతారు ఎడమ పక్కన కొట్టిండు లేడి అవుతారు మధ్యలో కొట్టిండు మక్ష అవుతారు మానిల పాలివాడు నిజమైన వాడు ఓసార బాంధవుడు వల్లవల వాడు దాయ దగ్గరి వాడు నా దాపైన బాంధవుడు ఎన్ని సంవత్సరంలో గాలి వచ్చి కనుకల బండ మీద ప్రాణం పెడితే కుడి పక్కన కొట్టే కూరమవుతారు వచ్చి కుడి కన్ను చెదర కొట్టాలి ఎడమ పక్కనే కొట్టిన లేడి అవతారం వచ్చి ఎడమ కన్ను చెదర కొట్టాలి మధ్యలో కొట్టిన మక్ష అవతారం వచ్చి రెండు గన్నలు మాత్రమేనా మాయం కావాలి లేడి అవతారం వచ్చి రేక సీకట్లు కమ్మాలి బండ మీద ప్రాణమిచ్చిన పాలివాని కన్ను సీకటి కమ్మి వాడు కాశంట వచ్చిన వాడు తిరుపతంట వచ్చిన వాడు శ్రీరంగం వచ్చిన కాచి బాటను ఒక కాడు దప్పి కనుకుల బండ్ల మీ కనుకుల బండ మీద కన్ను సీకటి గమ్మి కాసి బాటలు కందప్పి కలియాలం రావాలి రావాలని చెప్పి పెద్దరాజు అక్కడ మూడు అవతారాలు కొట్టాడు కొట్టంగనే అచ్చం నీలపాలి వాడు ఉన్నవుల వాడు ఓసార బాంధవుడు కనుకుల బండ మీద మాత్రమే ప్రాధం పెట్టంగనే మూడు అవతారం వచ్చింది కుడి కన్ను ఎదరగొట్టింది ఏడు అవతారం వచ్చింది ఏ సీకటి వచ్చింది పక్ష అవతారం వచ్చింది అదో మాయం చేసింది రెండు గల్లని మైగం చేసింది చేస్తే కుక్క లాంటి కళ్ళు
మరి మన అన్న చూడలేవు తమ్ములారా నా కళ్ళు వైన తమ్మి మీరు రారు మన అన్న ఒక వెళ్తాడు ఇందు దేని గురించి కావచ్చు కన్ను సీకటిగా మీ ఏమి కనబడతలేదు నా కన్ను వైనేరా ఉన్నని పిచ్చర్ కూడా అల్బుక్తే సముద్రా పెద్దవాడిని అన్నం పెద్దోడు కదా ఏంటా పెద్దోడే మనం ఇక్కడ కాదు అక్కడ కాదు ఇంత రాజ్యం నుంచి ఇంత రాజ్యం వచ్చినాం ఇక్కడ మన అన్నం ఎక్కడ ఒక కలిమే ఒక జరగలే అన్నం అన్నం లేని కాడు అన్నం ఒక దొరికింది నీళ్ళు లేని కాడు ఒక నీళ్లు దొరికినాయి మనకి ఈజీకి బండకాడి రాగానే నా కళ్ళ మీద తమ్ముడు అని అంటున్నాడు మరి మా కళ్ళు ఎందుకు పోలేదు కళ్ళు వచ్చినాయి ఎప్పుడు కాంచిపోయిందండి కళ్ళు ఈ బండ మీద ప్రాణం పెట్టంగానే అప్పుడే నా కళ్ళు కనపడతాయి అరే నీకు ఎరికేనారా తెలియకుండా ఎందుకు రా అన్న అంత ఘోరంగా మాట్లాడుతావు అన్నయ్య రెండు సన్ను వేరు కళ్ళు కళ్ళు అన్న మంచోడు కాదే చెప్పు మాట ఓ రుద్రుడా ఈ దేవుని బండ ఉన్నట్టున్నది భగవంతుని బండ సరే మనం మనం మూదాలు వచ్చినాం మరి మన కన్ను పోవాలి కదా మరి అన్న కన్ను పోయినాయంటే వెనకశీరు వచ్చిండు కాబట్టి మనం పుణ్యాతులం పుణ్యాతుకులం అన్న పాపాతుడు అన్న పాపాతుడు నీ దగ్గర కొద్దిగా అంత పాపాలు ఉన్నాయి కాబట్టి నీ కన్ను పోయింది అన్న పుణ్యాదులు అన్న పాపాదు పాపాతు కాదు మరి నువ్వు ఏమేమి పాపాలు చేస్తున్నావు మరి ఏమేమి ఒక పుణ్యాలు చేస్తున్నావు నువ్వు చెప్పే మాత్రమే అన్న ఏ దేవుని బండనో ఏ సాయం ఒక బండనో ఇది ఈ పాపాల పేరు చెప్తే కన్ను తమ్ముడా ఇంత సక్షమంతుడు శిశులారంగా ఇందునా నేడో వారి నేను పుట్టినకా నుంచి ఏనాటికైనా ప్రాపాలు చేయలేదు అగో పుణ్యాలు ధర్మాలు వేసుకున్న తమ్ములారా ఆకలి నూనెకి అన్నం పెట్టిన ఎండకు పోయటోని నీడకు పిలిచిన వానికి దూపైతా అన్నంటే నీళ్లు ఇచ్చిన ఆకలి అయితా అంటే వానికి అన్నం పెట్టిన వానికి
చలిపెడతానంటి నా వద్ద ఉన్న మాత్రమేనా గొంగడి మాత్రమేనా ఇచ్చి నువ్వు వెచ్చగబండుకో బిడ్డని వాళ్ళని వెచ్చగబండబెట్టి నేను మాత్రమేనా సరిల బండుకో నా కడుపు దంపుకొని వానికి ఆకలైనోనికి కవలం అన్న పెట్టిన నేను ధూప దంపుకొని ధూపైనోనికి వానికి నీరు పోసిన కానీ నేను ప్రాపం చేయలేదు రాని పుణ్యమే చేశాను అట్ల గయ్యానే ఏడిరాయి పుణ్యాలు అరాయి ఓ గయ్యా పుణ్యాలు నీడకొచ్చిండు కట్టె పట్టుకొని మళ్ళీ ఇండకెళ్ళకొచ్చిన ఆకలి వాడు నా ఇంటికి సిప్ప పట్టుకొని వచ్చిండు ఎందుకు వచ్చినావు లంజకోడు సిప్పబలకొచ్చిన అదే పుణ్యం అగో వాడు దూపాయి ఒక ముంత పట్టుకుని నా ఇంటికి వచ్చిండు అంజ కొడుకు నాకే నీళ్ళెవరు అంటే నువ్వు నీళ్ళకి వచ్చినవి రాని ఒక వారి ముంత వాళ్ళకి వచ్చిన అదొక పుణ్యం నేను సంఘాల కూర్చొని సాటి చెప్పిన ఇది వాళ్ళ ముచ్చట చెప్పిన ఏ వానికి అది వద్దురా ఇది వద్దురా వానికి ఇంత వద్దురా వానికి అంత వద్దురా అని నేను మనగా గయ్య ఒక నేను ఒక పుణ్యాలు చేసుకున్నాను అందుకే నా కళ్ళు పోలే అయ్యి నువ్వు పుణ్యాలు చేసుకున్నావు కాబట్టి నీ కళ్ళు పోలే అయితే నేను చెప్పినవన్నీ పాపాలు కాబట్టి నా కళ్ళు పోయినాయి మొత్తం ఒక పాపాలే అయితే నా కళ్ళు పోయినాయి అందుకనే నీ కన్ను పోయినాయి కరెక్ట్ గానీ చిన్నప్పుడు కట్టిన ఆడుకుందామా కూడుకుందామా జాగిల్లో ముగిల్లో కట్టిన దొంగలు ఆడుకున్నావు ఎప్పుడన్నా ఆడుకోలేదు ఎప్పుడన్నా కవి ఉంటే చెప్పు ఇవన్నీ లంజకథలు పడకు ఇవన్నీ లంజకథలు పడకు నువ్వు చెప్పు నీ కన్ను లేదంటే నీ కన్ను పోతుంది అసలుకే కన్ను కనపడతలేవు అంటే గీయండి అంటే నేను ఏం చెప్పాలరా వీడు మంచిగా దున్నపోతా మా కాయుడు అన్న నీ దగ్గరే కన్ను వేరే అరే మొత్తానికి గీయని అంటే నేనేం చెప్పాలి నా కన్నే కనపడతలేదు అన్న ఒక మాటనే ఇగో నీ కన్ను పోతే కలియుగం ఒక మురిగినంత విలువ ఇక ఎందుకంటే మరి కన్ను పోంగా మరి కాశీ తవ్వలు ఎట్లా ఉంటాయి మరి కాశీకి ఎట్లా పోతాం మనం ఆ బాటలు కూడా మనకు తెలియదు కాబట్టి అన్న ఎందుకంటే నీ కళ్ళు వేరే కాబట్టి మనం కాశీ పోలేము ఆ బాట కూడా మాకు తెలియదు అన్న ఏం చేయాలంటే ఇగో ఈ వచ్చిన తవ్వ మాకు ఎరికే ఇగో నిన్ను తీసుకుంటాం చక్కని గజాసురంగా పట్టుకొని అగో చిన్నగా మెల్లంగా చిన్నగా మెల్లంగా అగో దొనకొండ తీసుకుపోతాం దొనకొండ తీసుకుపోయి అగో నీ కన్న తల్లి మనకు సిరిదే ఉన్నది కదా అగో నీ సిరిదే మనక సేతలు పెడతాం అగో సేత